హెల్త్ సీక్రెట్ ఏంటో చెప్పరా? బాహుబలిలో చాలామంది అన్నారనమాట లావుగా ఉన్నారు అని చెప్పి. మన ముందు జనరేషన్ కొంచెం ఇట్లా బాధపడడం చూసినందువల్ల నేర్చుకున్న పాఠాలు. మన దగ్గరగా చూసినప్పుడు ఇవాళ చూసినప్పుడు అనిపిస్తుంది మీది చిలక ముక్కండి. మా నాన్నగారు చెప్తూ ఉండేవారు కదా. మీరు 5 ఇయర్స్ ఉన్నప్పుడే అమ్మని లాస్ అయినప్పుడు, కానీ ఒక్కసారి మీరు మదర్ అయిన తర్వాత ఏదైతే మిస్ అయ్యారని అనిపించింది, అక్కడ మీకు ఇది ఇక్కడ అందించినప్పుడు మీకు ఎలా అనిపించింది ఆ ఫీలింగ్? యాక్చువల్లీ నేను మదర్ అయిన తర్వాత మా అమ్మని తలుచుకోవడం కొంచెం, అంటే మిస్ అవ్వడం కొంచెం తగ్గింది. నాకు అమ్మ అంతా మా నాన్నగారే. ఇప్పట్లో ఉన్న ఈ సోషల్ మీడియా ఇంత అవేర్నెస్ అప్పుడు ఉంటే ఇంకా ఎంత ఉండేదో అనిపిస్తూ ఉంటుందా? ఏమనిపిస్తూ ఉంటుంది మీకు? అంటే ఇంతకు ముందేమో చాలా ఒక ఏదో తెలియని ఒక గుప్పిడి ఎట్లా పెట్టుకున్నట్టు ఉంటుంది అన్నమాట. ఫిల్మ్లోనే యాక్ట్ చేసే యాక్ట్రెసెస్ అనేది ఒక ప్రొఫెషన్గా మర్యాదగా చూడడం స్టార్ట్ చేశారు సొసైటీ. మీరు చాలా టాప్ మోస్ట్ హీరోయిన్స్కి, చాలా పెద్ద సినిమాలకి, చాలా పెద్ద పెద్ద డైరెక్టర్స్ మూవీస్కి మీరు వాయిస్ ఇచ్చారని తెలుసు. మీరు పాట కూడా బాగా పాడతారని నేను అనుకుంటున్నాను. గుణశేఖర్ గారి పిక్చరు సొగసు చూడతరమా అని ఒక పిక్చర్, అప్పుడేమో ఒక పాట మీరు పాడండి అంటే నేను కూడా చాలా సీరియస్గా తీసేసుకున్నాను. ఎస్పీబీ గారిని తర్వాత ఎప్పుడు ఒక చోట కలిశాను. ఒక్క నెగిటివ్ వార్త రాదు ఆయన దగ్గర నుంచి. నేను యూట్యూబ్లో ఒక వీడియో చూసానండి, మీరు బాబు రిషి కలిసి రజనీకాంత్ గారిని కలిసారు, ఒక పెద్ద సీడీ పట్టుకుని. అవును, ఎప్పుడు అది? యాక్చువల్ ఈయన రఘువరన్ గారు యాక్చువల్గాను హీఈస్ ఎ గుడ్ మ్యూజిషియన్ అండి. అప్పుడు హీ ఆల్సో ప్లేడ్ ఫర్ సమ్ మూవీస్ అంట. ఆయన ఫ్యాన్స్కి చెందింది అది, అది మాది కాదు. హూ ఇస్ ద బెస్ట్ పర్సన్ టు రిలీజ్ ఇట్ అనుకుంటే రజనీకాంత్ గారు, బికాస్ దే వర్ వెరీ క్లోజ్. ఇప్పుడు ఆయన అడగగానే నెక్స్ట్ డే అపాయింట్మెంట్ ఇచ్చారు. సో ఆ సీడీఎమో సరిగా మా రిలీజ్ చేశారు. హాయ్ అండి, ఇన్నట్టు తెలుసు విత్ మీ అంజలిలో. రియలీ చాలా రోజులుగా మ్యామ్ని రిక్వెస్ట్ చేయగా చేయగా ఎక్కడో బాహుబలి నుంచి మొదలు పెడితే ఈరోజు అంటే సుందరానికి దగ్గర దొరికారు. రోహిణి మ్యామ్ ఇస్ విత్ మీ రైట్ నౌ. మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ కమింగ్. రియలీ మై ప్లెజర్ అండి. ఈ మీకు ఆ బుట్టలు చాలా బాగా సూట్ అయ్యాయి. థ్యాంక్ యూ. రియలీ రియలీ మీ మీ పేరు తలుచుకున్న ప్రతిసారి మీ మొహంలో చక్కగా మనస్ఫూర్తిగా నవ్వే మీ నవ్వు, చాలా సహజంగా యాక్ట్ చేసే మీ యాక్టింగ్, అందరు తెలుగు వాళ్ళకి ఎంతో మా తెలుగమ్మాయి అని గర్వంగా చెప్పుకునే మా రోహిణి గారు, ఈరోజు మిమ్మల్ని ఇలా ఐ డ్రీమ్కి నేను తీసుకురావడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. రియలీ ఐఎమ్ ఆల్సో హ్యాపీ అండి, మీరు మీతో మాట్లాడడం. నేను ఐ డ్రీమ్ చూస్తూ ఉంటాను, మీ ఇంటర్వ్యూస్ చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ, హ్యాపీ టు బీ హియర్. యా, నేను మీకు మాట ఇచ్చినట్టుగానే ఇప్పటి వరకు మీరు ఇచ్చిన ఇంటర్వ్యూస్లో అడిగిన క్వశ్చన్స్ డెఫినెట్గా అడగకుండా మీకు బోర్ కట్టకుండా చూసే బాధ్యత నాది. థ్యాంక్ యూ. ఎంత తొందరగా వెళితే అంత తొందరగా పంపించేస్తాను మిమ్మల్ని, నో డౌట్. ఏంటి మ్యామ్ హైదరాబాద్ ఏంటి, ఏ వర్క్ మీద వచ్చారు ఇప్పుడు? ఇప్పుడు సెబాస్టియన్ షూట్ అండ్ డబ్బింగ్ ఇది ఫినిష్ అయిపోయిన తర్వాత బయలుదేరుతాను. మళ్ళీ ఇంకొక వారం రోజుల్లోనేమో అంటే సుందరానికి ఒక ఒక ప్యాచ్ వర్క్ అట్లా ఉంది, దానికి వస్తుంటారు. మీరు కూడా ఉన్నారు కదా పిక్చర్లోను, పట్టుకోగలిగాను నేను. లేకపోతే ఇంకా బాహుబలి నుంచి ఈ అంటే సుందరానికి కూడా వెళ్ళిపోయి ఇంకా ఇంకో సినిమా అప్పుడు ఎక్కడో కలిసి ఉండేవాళ్ళు మమ్మల్ని. రియలీ ఏంటి మీ హెల్త్ సీక్రెట్ ఏంటో చెప్పరా? నిజంగా చాలా కష్టపడతానండి ఇలా ఉండడానికి. హాయిగా తినేసి పడుకుంటే అందరిలాగా ఇంకా యూనో నా ఒంటి తత్వం కూడా బాగా బల్కి అయ్యే తత్వం అన్నమాట. చాలా రెస్ట్రిక్టెడ్గా ఫుడ్ తినడం, తర్వాత ఏమో ఎక్సర్సైజ్ చేయడం, అదేమో అంటే మనం స్క్రీన్ మీద మనల్ని మనం చూసుకుంటున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది కదా ఇంకొంచెం స్లిమ్గా ఉండాల్సింది అని చెప్పి. బాహుబలిలో చాలామంది అన్నారనమాట లావుగా ఉన్నారు అని చెప్పి, ఎందుకంటే నాకు తెలియలేదు అంటే స్లీవ్లెస్ ఉంటుంది ఆ పిక్చర్లో అని. తెలుసుంటే డెఫినెట్గా దానికి రెడీ అయ్యేదాన్ని, ఇంకా టైం లేదు పైగాను, ఒక వారం రోజుల ముందే తెలిసింది. బట్ నెక్స్ట్ స్కెడ్యూల్కి వెళ్ళేసరికి ఐ టోంట్
సో స్క్రీన్ మీదకి ఎప్పటికీ ఉండిపోతుంది కదా మనం, యూనో వీ విల్ బి రీవిజిటింగ్, సో మెనీ పీపుల్ విల్ బి రీవిజిటింగ్ అండ్ ఇట్ షుడ్ నాట్ బి ఆడ్గా ఉండకూడదు అని. అండ్ ఆల్సో హెల్తీగా ఉండడం కూడా కదా, యూనో ఇట్ ఇస్ హెల్దియర్ టు మెయింటైన్ యువర్ సెల్ఫ్. లేకపోతే కీళ్ళ నొప్పులు వచ్చేస్తూ ఉంటే కొంచెంసేపు కొన్ని రోజులు అయిన తర్వాత లావ్ అయిపోతే చూస్తున్నాం కదా, మన మన ముందు జనరేషన్ కొంచెం ఇట్లా బాధపడడం చూసినందువల్ల నేర్చుకున్న పాఠాలు. నిజం నిజం. నేను మిమ్మల్ని మొన్న దగ్గరగా చూసినప్పుడు ఇవాళ చూసినట్టు అనిపిస్తుంది, మీది చిలక ముక్కండి ఎవరు చెప్తారా మీకు ఎవరైనా? మా నాన్నగారు చెప్తూ ఉండేవారు కదా. నిజంగా ఎలా ఉన్నారు నాన్నగారు, బాబు ఎలా ఉన్నారు? లేదు, నాన్నగారు హీ పాస్డ్ అవే లాస్ట్ ఇయర్. ఓకే. బాబు ఏమో అట్లాంటాలో ఉన్నాడు అండ్ ఫైనల్ ఇయర్ అన్నమాట వాడిది. ఇంకా ఆ తర్వాత ఏమో హీ విల్ బీ అపేరింగ్, ఐ మీన్ అప్లయింగ్ ఫర్ హయ్యర్ స్టడీస్. ఓకే ఓకే. నాకు అనిపించింది, నేను అలీగర్ షోలో మీరు మాట్లాడడం, మీ షోస్ అన్నీ చూశాను యాక్చువల్లీ ఎంట్రీ చేసినప్పుడు. జనరల్గా రిపీటెడ్గా సెలబ్రిటీస్ ఎంట్రీస్ ఇచ్చినప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేసేది అదే, అబ్బా అక్కడ చెప్పేశాం కదా మళ్ళీ ఏం మాట్లాడతాం ఇక్కడ అని అనిపిస్తుంది. సో నాకు అనిపించింది ఏంటంటే, మీ విషయంలో మీరు 5 ఇయర్స్ ఉన్నప్పుడే అమ్మని లాస్ అయినప్పుడు, కానీ ఒక్కసారి మీరు మదర్ అయిన తర్వాత నిజంగా ఆ మదర్హుడ్ని నిజంగా ఆ మిస్ అయ్యి ఏదైతే మిస్ అయ్యారని అనిపించింది, అక్కడ మీకు ఇది ఇక్కడ అందించినప్పుడు మీకు ఎలా అనిపించింది ఆ ఫీలింగ్? యాక్చువల్గా అది సైకలాజికల్గా కరెక్ట్ అయిన విషయం మీరు అడుగుతున్నది. నేను మదర్ అయినప్పుడే నాకు ఒక కంప్లీషన్ వచ్చింది అనిపింది, యూనో బికాజ్ ఐ యూస్ టు మిస్ మై మదర్ అ లాట్. ప్రతి విషయానికి ఒక ఆడపిల్లకైతే చాలా ఇంకా ఎక్కువగా అమ్మ కావాలనిపిస్తుంది కదా. బట్ నేను మదర్ అయిన తర్వాత మా అమ్మని తలుచుకోవడం కొంచెం, అంటే మిస్ అవ్వడం కొంచెం తగ్గింది. ఐ డోంట్ నో హౌ వై. జీవితం మనం చదువుకునేటప్పుడు మనం పేరెంట్స్తో ఉన్నప్పుడు ఒక రకంగా, మనకి పెళ్ళి అయిన తర్వాత ఆ కొత్తగా న్యూ ఓ పెద్ద టర్నింగ్ పాయింట్ మ్యారేజ్ అనేది, ఆ తర్వాత పిల్లలు పుట్టడం, వాళ్ళ స్కూల్కి వెళ్ళే టైంలో ఒకటి, మళ్ళీ మన నుంచి దూరంగా వెళ్ళిపోయే ఒక ప్రొఫెషన్లో సెటిల్ అయ్యే టైంకి మళ్ళీ మనం ఒంటరి వాళ్ళుగా మిగిలిపోవడం, ఈ జర్నీ అంతా చూసినప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? ఇట్స్ బ్యూటిఫుల్ కదా. మనం ఏమో ఒక లైఫ్ని తీసుకొచ్చాము, ఆ లైఫ్కి మనం చాలా రెస్పాన్సిబుల్. వాళ్ళు ఈ ప్రపంచాన్ని ఎట్లా అర్థం చేసుకుంటున్నారో, లేకపోతే ఈ ప్రపంచంలో వాళ్ళు ఎలాంటి మనిషిగా ఉండాలి అన్నదానికి మనం ఏదో ఒక విధంగా వాళ్ళని షేప్ చేస్తూ ఉంటాం. మన ఐడియాస్ ఏమిటి, మన ఐడియలిజం ఏమిటి, ఇవన్నీ చూస్తూ పెరుగుతూ ఉంటారు పిల్లలు. అలా పెరిగినప్పుడు మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చే రియాక్షన్స్ కానీ, వాళ్ళు తీసుకునే కొన్ని స్టాండ్స్ కానీ విన్నప్పుడు చూసినప్పుడు ఎయిదర్ వీ ఫీల్ బ్యాడ్ ఆర్ విల్ ఫీల్ గుడ్. ఇంతవరకు రిషి చెప్పిన విషయాలన్నీ, మా బాబు చేస్తున్న విషయాలు కానీ, లేకపోతే వాడు కొన్ని కొన్ని విషయాల్ని చూసే విధానం చూస్తున్నప్పుడు ఐఎమ్ హ్యాపీ. మనం సరైన విషయాలే తనకి ఎక్స్పోజ్ చేశాము అని నన్ను నేను అనుకుంటూ ఉంటాను అనమాట. కానీ హౌ టు లుక్ ఎట్ అ ఉమెన్, ఒక ఆడపిల్లని ఎట్లా మీరు చూడాలి, లేకపోతే ఏ విషయం అయినా సరే నువ్వు ఎట్లాగా దాన్ని హ్యాండిల్ చేయాలి, ఎక్కడి నుంచి చూడాలి అనేది. అమ్మ గురించి నాన్న గురించి మీ మాటల్లో వినాలనుంది, ఎందుకంటే నాది ఒక సపరేట్ ప్రోగ్రామ్ ఉంది యాక్చువల్లీ. ప్రతి మనిషి జీవితంలో వాళ్ళ దగ్గరే మనకి కావాల్సినంత అల్లరి, కావాల్సినంత ఫ్రీడమ్ వాళ్ళ దగ్గరే ఉంటుంది. సో ఆ అప్పటి రోజులను ఒకసారి గుర్తు చేసుకుని మర్చిపోలేని రోజు అంటే వాళ్ళిద్దరితోటి మీరు ఏం చెప్తారు? అమ్మ అసలు తెలియదు నాకు, 5 సంవత్సరాలు అప్పుడు అమ్మ పోయారు కాబట్టి. కానీ నా మనసులో ఉన్న అమ్మ నేను మా తాతయ్య గారి దగ్గర నుంచి, మిగతా తన ఫ్రెండ్స్ దగ్గర నుంచి విన్న అమ్మ చాలా బ్యూటిఫుల్గా ఒక మనిషి అన్నది మాత్రం తెలుసు. తనకి పాటలు అంటే ఇష్టం అని, తను సంగీతం నోట్స్ రాసుకున్న బుక్స్ ఇంకా నా దగ్గర ఉన్నాయి. అంత అందమైన దస్తూరి అన్నమాట తంది. మా తాతగారికి ఏమో ఒక బట్టలు కొట్టు,
తను ఒక్కతే కూతురు. మా తాతగారికి అన్నీ గైడ్ చేసేదంట, లెక్కలు రాయడానికి మాత్రం కానీ లేకపోతే ఎట్లాగనేది గైడ్ చేసేదట. తనేమో హార్మోనియం నేర్చుకున్నదంట. డార్క్గా ఉంటుంది కానీ చాలా బ్యూటిఫుల్. తన కళ్ళు చాలా నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, అయ్యో మా అమ్మ కళ్ళు నాకు రాలేదని అనిపిస్తుంది. మా అమ్మ ఇంకో కొంచెం టాల్, కొంచెం కోపం ఎక్కువట. ఇలాగ ఒక అమ్మ చిత్రం నా మనసులో ఉంది. అప్పుడప్పుడు నేనేమో మా అన్నయ్యలతోటి అంటూ ఉంటాను, అన్నయ్య మన పిల్లల్ని చూసినప్పుడు ఎంత బా ఎంత సంతోషపడేది కదా అమ్మ అని. అలాగే రిషిని చూస్తున్నప్పుడు కూడా అనుకునేదాన్ని అనమాట, మా అమ్మ ఉంటే వాడిని చూసి ఎలా సంతోషపడేది అని. సో అమ్మ చిత్రం అంటే అదన్నమాట. నాన్నగారు నాకు అమ్మ అంతా మా నాన్నగారే. సో మా నాన్నగారు నా అల్లరి, నా చిలిపితనం, నా నా కోపం అన్నీ ఎదుర్కొన్నది మా నాన్నగారే. బట్ నాలోని చాలా మంచి విషయాలు పెట్టింది కూడా నాన్నగారే. చాలా ఆనెస్టీ అన్నది, తర్వాత ఏమో మనం చేసే పని ఎట్లా ఉండాలి అనేది, ఆ పని కోసం మనల్ని మనం ఎట్లా తయారు చేసుకోవాలి అనేది, మిగతా వాళ్ళతో మనం ఎలా బిహేవ్ చేయాలి, తర్వాత లర్నింగ్, లవ్ ఫర్ లర్నింగ్ మా నాన్నగారి దగ్గర ఎక్కువ నేర్చుకున్నాను అనమాట. సో లాస్ట్ వరకు మా నాన్నగారు అట్లాగే ఉన్నారు. నాకు మా నాన్నగారు లాస్ట్ 4 మంత్స్ నా దగ్గర ఉన్నారనమాట. హీ వాజ్ బెడ్ రిడెన్. ఎవ్వరు గుర్తు తెలిసేవారు కాదు, కానీ నన్ను మాత్రం గుర్తుపెట్టేవారు. సో నేను వెళ్ళి చెప్తాను నాన్నగారిని వద్దు అంటే ఓకే నా మాట మాత్రం వినేవారు అనమాట. సో అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం నాన్నగారు బేబీ అయిపోయారు, నేనేమో ఐ డిడ్ ఎవ్రీథింగ్ ఫర్ హిమ్. లాస్ట్ 4 మంత్స్ నాన్నగారికి స్నానం చేయడం దగ్గర నుంచి, షేవ్ చేయడం దగ్గర నుంచి, తినిపించడం, హెయిర్ కట్ చేయించడం, అంతా 4 మంత్స్ నేను చూశాను నాన్నగారిని. అండ్ అంతవరకు మా అన్నయ్యలు చూశారు. పాండమిక్లోని ఐ హ్యాడ్ టు బ్రింగ్ హిమ్ హోమ్ అనమాట. అండ్ లాస్ట్ రైట్స్ మా నాన్నగారికి నేనే చేశాను. అవునా? పాండమిక్లో హీ పాస్డ్ అవే. సో మా బ్రదర్స్ ఎవ్వరు రాలేకపోయారు. అవును కదా. సో ఐ సెట్ ఐ విల్ డూ ఇట్. మా నాన్నగారికి యాక్చువల్గా నేనే అబ్బాయిలాగా, ఐ డిడ్ దట్. ఓ, అప్పుడు ఆ టైంలో మీకు ఎక్కడి నుంచి వ్యతిరేకత రాలేదండి? అమ్మాయి అబ్బాయిలు వాళ్ళందరూ ఉండగా నువ్వెలా చేస్తావు అని ఎవరు ఏమంటారండి? అసలు ఎవరేమన్నా కూడా ఆ టైంలోనే ఐ మా అన్నయ్యలకి తెలుసు, వాళ్ళు రాలేకపోయారు. అవును. ఒక అన్నయ్య ఏమో యుఎస్లో ఉన్నారు, ఒక అన్నయ్య హైదరాబాద్, ఒక అన్నయ్య ఏమో వైజాగ్ అనమాట. వాళ్ళు ఎవరు రాలేకపోయారు. ఇంకొక తమ్ముడేమో వైజాగ్లో ఉన్నాడు. మీ నాకు ఎంట్రీ చూసినప్పుడు అది తెలిసింది బాలాజీ గారు మీ ఫ్యామిలీ మెంబర్ అని చెప్పని. అవునండి. ఆ తర్వాత నేను మీ ఫీచర్స్ కంపేర్ చేయడం మొదలు పెట్టాను. ఓ అవును కదా, చాలా ఫీచర్స్ ఉన్నాయి వీళ్ళిద్దరికి అని చెప్పని. అవును. కలుస్తూ ఉంటారండి? యా యా యా. అవును. ఇక్కడే హైదరాబాద్లో ఉంటున్నారు కదా బాలాజీ గారు వాళ్ళు. దట్స్ రియలీ నైస్. అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు ఎన్నో సినిమాలు చూస్తారు, 200 సినిమాలు పైగా మీరు చేశారు బాలనటిగా ఉన్నప్పటి నుంచి యాజ్ ఆన్ టుడే వరకు. ప్రజెంట్ హీరోయిన్స్ ట్రెండ్ కానీ, అప్పటి హీరోయిన్స్ ట్రెండ్ కానీ చూసినప్పుడు, ఇప్పట్లో ఉన్న ఈ సోషల్ మీడియా ఇంత అవేర్నెస్ అప్పుడు ఉండుంటే ఇంకా ఎంత ఉండేదో అనిపిస్తూ ఉంటుందా? ఏమనిపిస్తూ ఉంటుంది మీకు? సోషల్ మీడియా అనేది ఏమిటండి? యాక్చువల్గా మనం ఏమో ఇంకొంచెం మన వర్క్నేమో ఎక్కువ మందికి తీసుకెళ్తున్నాం అంతే. తర్వాత మన యాక్టివిటీస్ అనమాట. ఇంతకు ముందేమో చాలా ఒక ఏదో తెలియని ఒక గుప్పిడి ఇట్లా పెట్టుకున్నట్టు ఉంటుంది అనమాట. అందువల్ల మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఇంకా ఎక్కువ క్రేజ్ ఉండేది. మా గురించి, ఆర్టిస్టుల గురించి తెలుసుకోవడానికి ఎక్కువగా వాళ్ళేమో ఆతృత చూపించేవాళ్ళు. అందువల్ల ఎక్కువగా గాసిపింగ్ ఉండేది. బికాజ్ మా దగ్గరకు వచ్చి అడగలేకపోవడం, ఊరికే వాళ్ళ గురించి ఏదైనా రాయడం అన్నట్టు గాసిపింగ్ ఉండేది. ఇప్పుడు యాక్చువల్గా చూసుకుంటే గాసిపింగ్కి ప్లేసే లేకుండా పోయింది చూసారా? ఎందుకంటే అందరూ అప్డేట్ చేస్తున్నారు.
అండ్ ఇంకొక మంచి విషయం ఇప్పుడు జరిగింది ఏమిటి అంటే, ఫిల్మ్లోనే యాక్ట్ చేసే యాక్ట్రెసెస్ అనేది ఒక ప్రొఫెషన్గా మర్యాదగా చూడడం స్టార్ట్ చేశారు సొసైటీ. ఇంతకుముందు అలా ఉండేది కాదనమాట. మేము హీరోయిన్గా నేను చేసినప్పుడు సినిమాలో యాక్ట్ చేస్తున్న వాళ్ళని అంత మర్యాదగా చూడడం అనేది ఫిమేల్ యాక్టర్స్ని ఉండేది కాదు. బట్ వీ డిడ్ అవర్ వర్క్, సో మమ్మల్ని చాలా మర్యాదగా చూసేవాళ్ళు. బట్ కొంచెం ఇట్లాగ రాసేవాళ్ళు కదా సొసైటీలో కూడా, మా పిల్లల్ని యాక్టింగ్కి పంపించం అనేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా, మా అమ్మాయి చాలా బాగా డ్యాన్స్ చేస్తుందండి, మీరు ఆ ఫోటోలు చూడండి, షీ వాంట్స్ టు జాయిన్ ఫిల్మ్స్ అని చెప్తున్న వాళ్ళు చాలామంది చూస్తున్నాం. సో ఇట్ ఈస్ ఆల్సో టేకెన్ యాజ్ వెరీ సీరియస్ అండ్ గుడ్ ప్లేస్ టు బీ విత్ బీ ఎట్ అని. మీది ఒకటి డబ్బింగ్ అసోసియేషన్కి సంబంధించి మీ స్పీచెస్ కొన్ని విన్నాను. తెలుగు ఎంత చక్కగా ఫ్లూయెంట్గా ప్రాపర్ భాష మీరు మాట్లాడుతున్నారో, తమిళ్ అలాగే మాట్లాడుతున్నారు, అలాగే మలయాళం మాట్లాడుతున్నారు. నేను షాక్ అసలు, నిజంగా నిజం కదా, నా ఇన్స్పిరేషన్ మీరే. నేర్చుకుంటున్నాను ఇప్పుడు ఇలా నేర్చుకోవాలి అని చెప్పని. అంటే నెసెసిటీ కదా. ఫస్ట్ ఏంటంటే తమిళనాడులో పెరిగాను, ఎక్స్పోజ్ అయ్యింది తమిళ్ లిటరేచర్కి, బాగా ఎక్స్పోజ్ అయ్యాను. సో అందువల్ల బాగా ఇంట్రెస్ట్ కూడా ఉంది లిటరేచర్లో, అందువల్ల ఏమో ఎక్కువగా చదవడం రాయడం అని. మలయాళం ఏమో నేను చాలాసార్లు చెప్పినప్పుడే చెప్పినట్టు, ఫస్ట్ ఆ పిక్చర్ స్టార్ట్ చేసినప్పుడే, యాక్ట్ చేయడం స్టార్ట్ చేసినప్పుడే మా నాన్నగారు రాయడం చదవడం నేర్పించారు కాబట్టి మలయాళం బాగా ఫ్లూయెంట్ అయిందన్నమాట. సో బేసికల్గా నాకు లాంగ్వేజెస్ అంటే చాలా ఇంట్రెస్ట్. అగైన్ యూనో మా నాన్నగారు చెప్పడం, ఏ భాష మాట్లాడినా అది కరెక్ట్గా మాట్లాడాలి, లేకపోతే తెలుగు నువ్వేమో తమిళనాడులో ఉంటున్నాము మనము ఇన్ని సంవత్సరాలుగా తమిళ్లో ఒకలాగా మిక్స్ అయ్యి మాటలు వస్తాయి కదా. అలా వస్తే మా నాన్నగారు అంతే. అసలు తమిళ్ స్పీచ్ ఎవరన్నా వింటే అసెంబ్లీలో జయలలిత గారు మాట్లాడిన భాష మాట్లాడింది అంటే నాకు తెలియదు కదా భాష, కంపేర్ చేసుకుంటే ఆవిడ కన్నడిగా కదా, అయినా కూడా తెలుగు మంచి లాంగ్వేజ్ మీరు మాట్లాడారు అనిపించింది, ప్రాపర్ తమిళ్ మాట్లాడారనిపించింది. నిజంగా ఐ లైక్ తమిళ్ అండి, తమిళ్ లిటరేచర్ ఆల్సో. మీరు చాలా టాప్ మోస్ట్ హీరోయిన్స్కి, చాలా పెద్ద సినిమాలకి, చాలా పెద్ద పెద్ద డైరెక్టర్స్ మూవీస్కి మీరు వాయిస్ ఇచ్చారని తెలుసు. మీరు పాట కూడా బాగా పాడతారని నేను అనుకుంటాను. పాటలు పాడను అదొక్కటి అనమాట నాకు తెలిసి తెలియని విషయం. చాలామంది డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్స్ డైరెక్టర్స్ అట్లాగా అనుకుని మోసపోయారనమాట. మన భరద్వాజ్ గారు నేను మ్యూజిక్ డైరెక్ట్ చేసిన గుణశేఖర్ గారి పిక్చర్ సొగసు చూడ తరమా అని ఒక పిక్చర్, ఇంద్రజీ గారు అందులోనేమో గుణశేఖర్ గారు నేనే తనకి డబ్ చేస్తున్నానని డిసైడ్ చేశారనమాట ఇంద్రజీకి. అప్పుడేమో ఒక పాట మీరు పాడాలి అంటే నేను కూడా చాలా సీరియస్గా తీసేసుకున్నాను, ఏదో మనల్ని పాడేయమంటున్నారు పాడేద్దామని చెప్పి వెళ్ళి పాడితే ఎస్పీబీ గారిని తర్వాత ఎప్పుడు ఒక చోట కలిశాను, ఆ పాట నువ్వు పాడేవు కదా అన్నారు. బికాస్ మార్చేశారు అనమాట నాది విని, తర్వాత సుజాత గారి చేత పాడించేశారు. ఓకే, నేను అన్నాను నాకు పాడడం రాదండి, నన్ను ఎందుకు ఇలా తీసుకొచ్చి అంటే, బాలుగారేమో సి దట్స్ ది గ్రేట్నెస్ ఆఫ్ దట్ మ్యాన్ కదా, అసలు ఒక్క నెగిటివ్ వార్త రాదు ఆయన దగ్గర నుంచి. ఆయన ఇంకా ట్రై చేస్తే బాగానే వస్తుంది. లెట్ మీ సీ సార్ యా. సో పాట పాడమని మాత్రం డెఫినెట్గా నేను తమిళ్లో పాటలు రాస్తాను, కానీ పాట పాడటం తెలుగులో కూడా ఒక ప్రయత్నం చేయాలి అని చెప్పి అనుకుంటున్నాను. ఒక పాటకేమో ఏఆర్ రెహమాన్ గారి ఒక పాటకి 4 లైన్లు రాశానన్నమాట, ఎవరి చేతనైనా సరే అది పాడించి రెహమాన్ గారికి పంపిస్తాము, చూడండి నేను రాయగలను అని. మీలో ఇంకా నాకు మీ చిన్నప్పటి ఆ చిన్నపిల్లతత్వం నాకు ఇంకా కనిపిస్తుంది మీలో, మీ స్మైల్లో కానీ రియలీ. కానీ నేను ఒకటి మిమ్మల్ని కలిసిన అతి తక్కువ టైంలో నేను ఒక లక్షణం గుర్తిచ్చానండి, యు ఆర్ వెరీ వెరీ సిన్సియర్. జనరల్గా
మేము రోజుకి 40 కాల్స్ చేసి 40 మంది గెస్ట్లను ఫాలోఅప్ చేసి, వాళ్ళు ఊళ్ళలో లేకపోతే మీరు హైదరాబాద్ వస్తే కొంచెం చెప్పండి, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు కదా మాకు. మధ్య మధ్యలో ఫోన్ చేసినా ఇరిటేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓన్లీ వాట్సాప్ ఒకటి భగవంతుడు ఇచ్చాడు, దాని అలా అద్భుతంగా వాడుకుంటున్నాం అనమాట. కానీ మీరు మీకు దొరికిన కాస్త టైంలోనే ఇంటిమేట్ చేయడం అనేది నిజంగా ఇట్ షోస్ యువర్ సిన్సియారిటీ అండ్ యువర్ ట్రాన్స్పరెన్సీ. వెరీ ఫ్యూ పీపుల్ అండి లైక్ దట్, నిజంగా వెరీ ఫ్యూ పీపుల్. అంటే మీరు మీ టైం స్పెండ్ చేసి అడుగుతున్నారు కదా అంజలి గారు, ఇప్పుడు మనకి కుదిరితే చేద్దాము, లేకపోతే లేదు అని చెప్పాలి. సో నేనేమో చేద్దాము అనుకున్నాను, ఎప్పుడైనా ఒకసారి ఇట్లా కూర్చొని మాట్లాడడం బాగుంటుంది కదా అని. ప్రేక్షకులకేమో మనం ఇంకొంచెం ఇంకొకసారి మీట్ అయినట్టు అవుతుంది కదా. ఓన్లీ త్రూ ఇంటర్వ్యూస్ మనం ఎవరు అనేది వాళ్ళకి తెలిసే ఒక ఛాన్స్ దొరుకుతుంది. నిజం నిజం. నేను యూట్యూబ్లో ఒక వీడియో చూసానండి, మీరు బాబు రిషి కలిసి రజనీకాంత్ గారిని కలిసి ఒక పెద్ద సీడీ పట్టుకుని. అవును, ఇప్పుడు అది యాక్చువల్లీ అది యాక్చువల్గా ఇట్ వాజ్ ఆల్ ఇన్ తమిళ్, నాకు తెలియదు కదా అందుకని తెలుగులో అడుగు. ఈయన రఘువరన్ గారు యాక్చువల్గాను హీఈస్ ఎ గుడ్ మ్యూజిషియన్ అండి. ఆయనేమో ముందు బిఫోర్ హీ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ ఫిల్మ్స్ యాక్టింగ్ ఇన్ మూవీస్, ఆయన చెన్నై వచ్చినప్పుడు అంతకుముందే ఒక బ్యాండ్ ఒకటి ఉండేదన్నమాట కోయంబత్తూర్లోని, హీ యూస్ టు ప్లే గిటార్. ఆయనను రాజా గారును ఒకే మాస్టర్ దగ్గర, ధనరాజ్ మాస్టర్ దగ్గర గిటార్ నేర్చుకున్నారనమాట. అప్పుడు హీ ఆల్సో ప్లేడ్ ఫర్ సమ్ మూవీస్ అంట. అంటే 200 రూపాయలు ఇస్తారు కదా వెళ్ళి మ్యూజిషియన్స్కి అట్లాగా. ఓకే ఓకే ఓకే. ఆయనకి బేసికల్గా ఏంటంటేనండి, మ్యూజిక్ ఇస్ హిస్ లైఫ్. ఎప్పుడూ అంటూ ఉండేదాన్ని అనమాట, యూ షుడ్ డూ సంథింగ్. అప్పుడేమో లాస్ట్ ఇయర్స్లో ఏం చేశారంటే, హీ రోట్ సమ్ సాంగ్స్ అండ్ రికార్డెడ్ అట్ హిస్ హోమ్. ఆయనే పాడి ఆయనే రాసి అంత. ఇట్ వాజ్ సపోజ్ టు బి వన్ ఇంటర్నేషనల్ ఆల్బమ్, మ్యూజిక్ ఆల్బమ్. సో అది హీ పాస్డ్ అవే అండ్ ఆ మెటీరియల్ నా దగ్గర ఉంది. ఇట్ వాజ్ అన్ఫినిష్డ్ బట్ ఆయన ఏం చేసేవారంటే, ఇదంతా ఒక రఫ్ ట్రాక్ అనమాట. దెన్ హీ వుడ్ హ్యావ్ డన్ ది ప్రాపర్ ట్రాక్ ఇన్ ది స్టూడియో లైవ్ అంతా చేసేవారు. బట్ అది దానికి లేకపోయేసరికి, సో ఐ సెట్ ఐ హ్యావ్ టు రిలీజ్ దిస్. ఇది రిలీజ్ చేసి ఆయన ఫ్యాన్స్కి చెందింది అది, అది మాది కాదు, మా దగ్గరే ఉంటే అది అట్లాగే పోతుంది కదా. దెన్ హూ ఇస్ ద బెస్ట్ పర్సన్ టు రిలీజ్ ఇట్ అనుకుంటే రజనీకాంత్ గారు, బికాస్ దే వర్ వెరీ క్లోజ్. అప్పుడు ఆయన అడగగానే నెక్స్ట్ డే అపాయింట్మెంట్ ఇచ్చారు. నేను రిషిని యూ హ్యావ్ టు కమ్, వాడు చాలా పబ్లిసిటీ షై యాక్చువల్గా, అస్సలు ఫోటో తీసుకోవడానికి రాడు. ఆ ఫోటో తర్వాత వాడు ఎలా ఉన్నాడో ఎవరికి తెలియదు అనమాట, ఎందుకంటే వాడికి ప్రైవసీ కావాలి అని. మీతో ఫోటోలు తీసేసుకుంటే నేను ఎక్కడికి వెళ్ళినా సరే నన్ను గుర్తుపట్టేస్తున్నారు, నాకు అట్లాంటి అటెన్షన్ వద్దు అని చెప్పి. సో ఐ ఆల్సో రెస్పెక్ట్ హిస్ ప్రైవసీ అందువల్ల. బట్ దీనికి మాత్రం నేను ఏమి అడిగానంటే, దీనికి మాత్రం నువ్వు రావాలి, ఇట్స్ పప్పీస్ థింగ్, యూ హ్యావ్ టు కమ్. సో హీ కేమ్ ఫర్ దాట్. సో ఆ సీడీ ఏమో సరిగమ్మా రిలీజ్ చేశారు. ఓకే. రీసెంట్గా యాక్చువల్లీ మేము, నేను ఎస్పెషల్ ఒక డిస్కషన్ పెట్టాను మ్యామ్ ఏంటంటే, అంటే మ్యారేజ్ మీద, అది లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా, వాళ్ళ కొంతకాలం పాటు కలిసి ఉండి తర్వాత ఎందుకునో జంటలు విడిపోతున్నారన్న దాని మీద మీ వరకు ఏమనిపిస్తుంది? యాక్చువల్లీ ఎందుకు విడిపోయే అవకాశం ఉందంటారు? ఇన్ ఇట్స్ ఎ జనరల్ టాపిక్. నేను బేసికల్లీ ఏంటంటేనండి, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అనేది తల్లికి కూతురికి, తల్లికి కొడుకుకి కూడా వస్తాయి. అండర్ ద సేమ్ రూఫ్ మనం ఉంటున్నప్పుడు మనకి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తూ ఉంటాయి. అట్లా వచ్చినప్పుడు అవి సాల్యుబుల్ కాదు అనుకున్నప్పుడు, సి ఇఫ్ ఇట్ క్యాన్ హ్యాపెన్, మనం ఏమో కంపాటబిలిటీ చూసుకుని, తర్వాత ఏమో రెజల్యూషన్ వచ్చి, వి వాంట్ బీ టుగెదర్ అన్న ఒక స్టేజ్ నుంచే కదా అందరూ, బికాస్ వీ స్టార్ట్ లైఫ్ టుగెదర్ టు బీ టుగెదర్. ఎప్పుడు విడిపోవాలి, ఎట్లాగో ఒక సినిమా తీస్తున్నప్పుడు ఇది ఫ్లాప్ అవ్వాలి అనుకుని కాదు కదా తీసేది,
ఒక ప్రతి పిక్చర్ చేస్తున్నప్పుడు అది హిట్ అవ్వాలని అనుకుంటాం. ఈ పిక్చర్ కూడా హిట్ అవ్వాలని అందరూ స్టార్ట్ చేస్తారు, కానీ మధ్యలో ఒక్కొక్కసారి ఫ్లాప్ అవుతుంది. ఆ ఫ్లాప్ అయిన ఫిల్మ్నేమో మరీ కూర్చుని దాంతోటే మనం మింగలేక కక్కలేక ఉండకుండా ఒక మర్యాద, ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవడం అన్నమాట. మనకి మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్ నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మనకు ముందున్న జనరేషన్ ఏమో ఏమిటి, మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయంటే పిల్లల కోసం, అవును సొసైటీ కోసం, లేకపోతే ఆస్తుల కోసం విడిపోకుండా ఉండడానికి. బట్ ఇక్కడ మనకి ఉండేది వన్ లైఫ్. ఇందులో మనకి ప్రశాంతంగా ఉండేటట్టు జీవించలేకపోతే అండ్ వాట్ ఆర్ యు లివింగ్ ఫర్ అన్న ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనకి మనం ఇచ్చుకునే ఒక మర్యాద అని అనిపిస్తుంది. ఇప్పుడు అట్లా విడిపోయినందువల్ల ఏమైనా అయిపోతుందా అంటే ఏమీ కాదు. మీరు బాగుంటారు, మనము బాగుంటాం. ఇందులోనేమో అఫ్కోర్స్ చిల్డ్రన్ కొంచెం ఎఫెక్ట్ అవుతారు, కొంచెం కాదు బాగానే ఎఫెక్ట్ అవుతారు. ఆ ఎఫెక్ట్నేమో మనం దేంతోటి కంపారిజన్ చేసుకోవాలి, కంపేర్ చేసుకోవాలి అంటే మనం అందరం కలిసి ఉన్నప్పుడు జరిగే డ్యామేజ్ ఎక్కువ పిల్లలకి, విడిపోయినప్పుడు ఎక్కువ డ్యామేజ్ అని చూసుకుంటే, కలిసి ఉంటే ఎక్కువ డ్యామేజ్ అంటే ఇట్ ఇస్ నాట్ గుడ్. సో టు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఎక్కడైనా జరుగుతాయి కదా. కానీ రీసెంట్గా ఇంట్లో పెద్దవాళ్ళు కానీ మన బిఫోర్ జనరేషన్ కానీ అమ్మాయి కాంప్రమైజ్ అయితేనే సంసారం నిలబడుతుంది, లేకపోతే నిలబడదు, నిలబడకపోతే డివోర్స్ అయ్యి ఇద్దరు సపరేట్ అయితే అల్టిమేట్లీ అమ్మాయే ఎక్కువ అల్టిమేట్లీ సఫర్ అయ్యేది, తనకే ఎక్కువ నష్టం అనే మనకి నూరి పోసారు ఇన్నాళ్ళు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏమిటి అంటే అదంతా దాటిపోయామని అనిపిస్తుంది అండి నాకు. ఇప్పుడు పేరెంట్స్ కూడా అర్థం చేసుకుంటున్నారు మన అమ్మాయి హ్యాపీగా ఉందా లేదా అనేదే మనం చూడాలి అని చెప్పి అనుకుంటున్నారు. వీలైనంత వరకు కాంప్రమైజ్ అనేది ఇద్దరు సైడ్ నుంచి ఉండాలి అనేది ట్రై చేస్తున్నారు. కాంప్రమైజ్ ఎందువల్ల ఉండాలంటే వాళ్ళ కోసమే ఉండాలని ట్రై చేస్తున్నారు. అందరూ ఓకే వెంటనే విడిపోతున్నారు కమ్ లెట్స్ గో అని ఎవ్వరూ అంటలేదు. వాళ్ళు కూడా ఆ డెసిషన్స్ తీసుకోవట్లేదు. అట్లాగా ఇప్పుడు ఎవరైనా సరే డోంట్ టేక్ ఎ డెసిషన్ ఓకే కమ్ లెట్స్ గెట్ డివోర్స్డ్ అని కాదు కదా. ట్రై చేసి ట్రై చేసి ట్రై చేసి ఇంకా ఇట్స్ టూ మచ్ ఫర్ అస్ టు టేక్ అని అనుకున్నప్పుడు దెన్ సంథింగ్ లైక్ దట్ హ్యాపెన్స్. పాటలు రాస్తారు, కథలు రాస్తారు, తర్వాత యాక్టింగ్ చేస్తారు, మీ వాయిస్ గాత్రదానం చేస్తారు, ఇవన్నీ పక్కన పెడితే మీ డైరెక్షన్ డిజైర్ ఎంతవరకు వచ్చింది? అయ్యా ఫిల్మ్ ఏమో యాక్చువల్గా ఈరోజు రేపు నేను ముంబై వెళ్తున్నాను. కొంచెం మధ్యలోనేమో ఒక ఫినాన్షియల్ రీజన్స్ వల్ల పిక్చర్ ఏమో ఇంకా ఫినిష్ అవ్వకుండా ఉంది. ఈ నెక్స్ట్ వీక్ ఐఎమ్ టేకింగ్ ఫస్ట్ కాపీ ఆఫ్ మై తమిళ్ ఫిల్మ్ విచ్ ఐ డైరెక్టెడ్ అనమాట, అప్పావిన్ మీసే అని చెప్పి. సో రెసూల్ పుకుటి ఈజ్ డూయింగ్ ది సౌండ్ డిజైనింగ్. ఓకే సో రేపేమో ముంబై వెళ్తున్నాను. ఓటీటీ వచ్చినందువల్ల ఇంకొంచెం ఆపర్చునిటీస్ అవును ఉన్నాయి కాబట్టి, అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇంకొంచెం తొందరగా తీసుకొచ్చేయచ్చు. తర్వాత నెక్స్ట్ ఫిల్మ్ ప్లాన్ చేయాలి అని. తెలుగులో చేసే అవకాశం ఉందండి? తెలుగులో చేస్తానండి, డెఫినెట్గా తెలుగులో చేస్తాను. ఇప్పుడు మీరు చెప్పిన తమిళ పేరు తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే నాన్నగారి మీసం. ఓహో మీ నాన్నగారికి ఉండేదే మీసం? నో ఇట్స్ నాట్ దట్, అంటే ఫిజికల్ కాదు. ఓకే అంటే మనం మన నాన్నగారి క్వాలిటీస్ అని చెప్పుకోవచ్చు, లేకపోతే మనం మా నాన్నగారు మనకి చెప్పించిన పాఠాలు అనుకోవచ్చు, అన్నీ ఉంటాయి అన్నమాట. అందులో మీ నాన్నగారికి సంబంధించిన ఇన్పుట్స్ ఏమన్నా కొన్ని ఏమన్నా వెళ్ళిన అవకాశాలు కనపడ్డాయా మీకు? అంటే యాక్చువల్గా స్టోరీ ఈజ్ అబౌట్ సంథింగ్ ఎల్స్ అనమాట అండి. ఒక ఒక తెలుగు అబ్బాయికి జరిగిన ఒక విషయమే పేపర్లో చదివాను. ఆ పేపర్లో చదివిన సంఘటన సంభవం ఇట్ వాస్ వెరీ వెరీ టచింగ్. సో అది బేస్ చేసుకుని స్టోరీ రాస్తున్నప్పుడు, బ్యాక్ స్టోరీ రాస్తున్నప్పుడు మనం లైఫ్లో మనకి ఏది ఇన్ఫ్లుయెన్స్ అయిందో అదే కదా మనకి యాక్చువల్గా వస్తుంది వెన్ వీఆర్ క్రియేటింగ్. అలాగా వచ్చిన విషయం అనమాట. అఫ్కోర్స్ అదే టైంలోనేమో రిషి లాస్ట్ హిస్ డాడ్ ఇన్ అ వెరీ యంగ్ ఏజ్. సో
వాడిది చూస్తున్నాను కదా, హౌ హీ మిస్సెస్ హిస్ డాడ్ అనేది. సో ఐ థింక్ అది బ్యాక్గ్రౌండ్లో అన్నీ ఉన్నాయనుకుంటాను. రాసినప్పుడేమో అట్లాగ ఒక ఫాదర్స్ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్గా వచ్చింది. మనం ఎప్పుడునేమో అమ్మ ప్రేమని, అమ్మ మీద ఉండే ఆ సెంటిమెంట్ ఎక్కువగా మనం మాట్లాడుతూ ఉంటాము, కానీ మన నాన్నగారి ధైర్యం కానీ, మన నాన్నగారి చేయి పట్టుకుని మనల్ని తీసుకెళ్ళిన ఆ ఒక ఒక చేయూత కానీ మనం ఎక్కువగా మాట్లాడం. వాళ్ళు మాట్లాడరు, మనం ఎక్కువగా మాట్లాడం. ఎందుకో ఇది ఇలా పెడదాం అనిపించింది అనమాట. కానీ బాగుంది కదా, ఇప్పటివరకు రాలేదు నాన్నగారు మీసం అని, దట్స్ రియలీ నైస్. కానీ మీలో ఇంకొకటి ఏంటంటే జనాల్లో ఒక అవేర్నెస్ తీసుకురావాలి, అది హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, లేదా ఎంపవర్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, లేదంటే ఒక ఓటు హక్కు గురించి కానీ, వాళ్ళకి ఏదైనా చెప్పాలనే తాపత్రయం మీలో నేను చూశాను. సో దీనివల్ల మన ఇంట్లో వాళ్ళు కానీ, మనకు తెలిసిన వాళ్ళు కానీ, ఈవెన్ పిచ్చేవి మనం చెప్తే వాళ్ళు ఏమైనా వింటారా, ఈవిడ కంఠశోష తప్ప అని అనేవాళ్ళే కూడా ఉన్నారు. సో మీ వరకు ఎలాంటి సొసైటీని చూస్తున్నారు బయట? నాకు ఈక్వాలిటీ చాలా ఇంపార్టెంట్ అండి. బేసికల్గా పాలిటిక్స్ ఆఫ్ మై లైఫ్ చాలా ఇంపార్టెంట్. నేను ఒకటి చెప్తున్నాను, అది నేను పాటిస్తున్నానా అని చూడాలి. నన్ను చుట్టూ ఉండే వాళ్ళతోటి నేను అలాగే ఉంటున్నానా అని చూడాలి. నాకు అలాగే జరుగుతుందా లేదా అని చూడాలి. ఇదేమో ఒక పరిధి, ఈ పరిధిలోనే మనం ఉండిపోవట్లేదు. ఫార్చునేట్లీ ఒక ఫేమ్ అన్న ఒక ప్లేస్కి మనం వచ్చామన్నమాట. ఈ ఫేమ్ ద్వారా మనం చేయగలిగింది ఏమిటి అని చూసుకుంటే కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చు. తర్వాత మనం దేనికి స్టాండ్ చేస్తున్నాము అనే మన స్టాండ్ని చెప్పొచ్చు. ఇందువల్ల ఏమిటి, పెద్దగా మీరు చెప్పేస్తే అన్నీ మారిపోతాయా అని చెప్పేసి అంటే, ఎక్కడో ఒకళ్ళకి మనం ఒక మాట ధైర్యం ఇవ్వచ్చు. మనం ఒక చేత ఒక పెద్ద విషయంగా ఉండొచ్చు, లేకపోతే ఒక ఎగ్జాంపుల్ అవ్వచ్చు అన్నమాట. అది మనం తెలియకుండా కొంతమంది దగ్గర నుంచి మనం తీసుకుని ఉంటాం. అది వాళ్ళు ఆ మాట అప్పుడు చెప్పుండకపోతే, వాళ్ళు అలా ఉండుండకపోతే మనకు అది దొరికేది కాదు అన్నప్పుడు. సో మనకి అట్లాంటి అవకాశం ఉన్నప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం, మనం ఏం చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్, నాకు చాలా ఇంపార్టెంట్. మన చుట్టూ జరుగుతున్న విషయాలన్నీ మనకి ఏమీ అస్సలు దానికి మనకేమీ సంబంధం లేదు. నాకు బాగానే ఉంది కదా, నా ఇల్లు బాగానే ఉంది కదా అని వెళ్ళిపోతుంటే మనంత స్వార్థపరులు ఇంకెవ్వరూ లేరనిపిస్తుంది. సొసైటీ మనకి చాలా ఇచ్చింది కదా, సొసైటీకి మనం ఏమి ఇస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. బాబేమో అక్కడ చదువుకోవడానికి వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఎలా మీకు టైం ఒంటరిగా అనిపిస్తుందా, లేకపోతే టైం సరిపోదు యాక్చువల్గా? అంటే మూడు లాంగ్వేజెస్, తమిళ్, మలయాళం, తెలుగు యాక్ట్ చేస్తున్నాను. ఆ తర్వాత ఏమో నేను చేయాలి అనుకున్న పనులు కొన్ని ఉన్నాయి, అవి చేస్తూ ఉంటాను. తర్వాత చదువుకోవడానికి ఎన్ని బుక్స్ ఉన్నాయి చదువుకోవడానికి, ట్రావెల్ చేయడానికి, ఇలాంటి. అంటే జనరల్గా ఈ స్టేజ్లో పిల్లలు, ఇందాక మనం అనుకున్నట్టుగా పిల్లలు చదువుకోవడానికి కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళిపోయి పేరెంట్స్ దూరం అయ్యి మనం ఒక్కళ్ళు మిగిలినప్పుడు జనరల్గా చాలామంది డిప్రెషన్కి వెళ్తూ ఉంటారు ఇన్ జనరలీ సొసైటీలో. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? యాక్చువల్గా మీరెవరు అని మీరు కనిపెట్టడానికి దొరికిన ఒక ఆపర్చునిటీగా ఇది తీసుకోవాలన్నమాట అని అంటాను నేను. ఎందుకంటే అంతవరకు ఒక డాటర్గా కానీ, వైఫ్గా కానీ, లేకపోతే మదర్గా కానీ, లేకపోతే డాటర్ఇన్లాగా కానీ, ఇట్లాగ చాలా రోల్స్ మీ మీద పడి ఉంటాయి. దానికి తగినట్టు మనం మనల్ని మనమే తయారు చేసుకుని దాంతో ఉంటాం, ఫిల్అప్. సో ఇక్కడేమో దిస్ ఇస్ వన్ జర్నీ యూ కెన్ టేక్ టు ఫైండ్ హూ యు ఆర్ యాక్చువల్గా. మీకు ఏమిటి ఇష్టం? చాలామందికి చాలా ఇష్టాలు ఉండి ఉంటాయి పాట నేర్చుకోవాలని కానీ, నాలాగా. సో మ్యూజిక్ నేర్చుకోండి, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాలని ఉందా వెళ్ళండి.
ఈ ప్రపంచంలో ఎన్ని ఊళ్ళు ఉన్నాయి చూడడానికి, ఎంతమంది మనుషులు ఉన్నారు కనెక్ట్ అవ్వడానికి, ఎన్ని కల్చర్స్ ఉన్నాయి తెలుసుకోవడానికి, అన్నీ చూసి వస్తే మన ఊరు మాత్రమే కాదు కదా, అదొక చిన్న సర్కిల్లో ఉండిపోతే దాంతోటే మన జీవితం అయిపోయింది అనుకుంటే ఇట్స్ సచ్ ఎ వేస్ట్. సో వాట్ అబౌట్ భక్తి అండి, దేవుణ్ణి నమ్ముతారా మీరు? అవునా? ఆ అస్సలు పోనీ, ఏదో ఒక పవర్ ఉంది అని అదే ఒక దండం పెట్టుకోవడము. నేచర్ని నమ్ముతానండి. ఓకే, నేచర్కి సంబంధించిన అన్ని విషయాలు నాకు చాలా పెద్ద ఇదన్నమాట. నేచర్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అనేది. దానికి యాక్చువల్గా నా యాక్టివిటీస్ అని చూసుకుంటేనేమో అవే అన్నమాట ఎక్కువ చేస్తూ ఉంటాం మేము. వాటర్ బాడీస్ గురించి తెలుసుకోవడం, వాటర్ బాడీస్ని రికవర్ అవ్వడానికి, రికవర్ చేయడానికి ఏం చేయాలి మనం తెలుసుకోవడం, లేకపోతే ఫార్మింగ్ వ్యవసాయం ఎట్లా ఉండాలి, ఏం జరుగుతుంది ఇప్పుడు అని తెలుసుకోవడం. బికాస్ మనం ఇట్స్ ఆల్ బేస్డ్ ఆన్ నేచర్ కదా అంతాను. మనం ఏదో ఊసిపోక రాకెట్లు వదులుతున్నాం, సినిమాలు తీస్తున్నాం, కానీ ఈ భూమి మీద మనం ఉన్నది టు లివ్ అండ్ లెట్ లివ్ అనమాట. అదేమి కాకుండా మనం ఏమిటేమిటో చేస్తున్నాం కదా. సో మీరు ఇప్పుడు ఎన్జిఓస్తో ఏమన్నా కలిసి వర్క్ చేస్తున్నారా? కొన్ని వర్క్స్కి ఏమన్నా ఎన్జిఓస్ అని కాదు, ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారండి. చాలామంది ఫ్రెండ్స్ ఏమో ఇప్పుడు ఏమో పిలుస్తారనమాట, మీరు వచ్చి చెప్తే ఈ విషయాలన్నీ చిన్నపిల్లలకి స్కూల్స్కి కానీ లేకపోతే కాలేజెస్కి కానీ. వీ డూ లిటిల్ బిట్ ఆఫ్ వర్క్ షాప్స్ అనమాట, మోస్ట్లీ వాటర్ బాడీస్ గురించి, తర్వాత వ్యవసాయం గురించి చెప్పడానికి, తర్వాత విమెన్ ఎంపవర్మెంట్ గురించి, అండ్ మనం ఎలాంటి విషయాలు మనలోని రెడీ చేసుకోవాలి. మోస్ట్లీ చిల్డ్రన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నప్పుడే, ఇప్పుడు నా రిషికి చెప్పిన విషయాలు అక్కడికి చెప్తాను కదా, ఒక అమ్మాయిని నువ్వు ఎలా చూడాలి, అమ్మాయి అంటే జస్ట్ నాట్ అ బాడీ, తను నీలాంటి మనిషి అని. ఇలా మాట్లాడగా మాట్లాడగా పిల్లల్లోని చాలా, దే ఆర్ వెరీ వెరీ ఇన్క్విజిటివ్ అండ్ వెరీ ఫ్రెష్ కదా. ఒక అబ్బాయి వచ్చి చెప్పాడు అనమాట, ఈ ఈ వార్త నేను ఈ ఈ వర్డ్ నేను మర్చిపోలేను మ్యామ్ అని చెప్పి, ఉమెన్ని నువ్వు బాడీగా చూడకో అన్నది. ఎందుకంటే ఆబ్జెక్టిఫికేషన్ జరుగుతుంది అన్నిటిలోని, మన సినిమా అయినా సరే, మోడలింగ్ యాడ్స్ అయినా సరే, మామూలుగా చూడవైనా సరే, ఏం ఫిగర్ రాహండో కానీ లేకపోతేనేమో. సో ఆబ్జెక్టిఫికేషన్ నుంచి నువ్వు ఆ వెనుక ఉన్న పర్సన్ని నువ్వు రెస్పెక్ట్ఫుల్గా చూడు, ఆ ఒక మైండ్ సెట్ని మనం నేను క్రియేట్ చేయవచ్చు. లేకపోతే కొంచెం ఇటువైపు చూడండి అని ఫోకస్ దాని మీద చూపించడానికి వి యూజ్ మై ఐ యూజ్ మై పాపులారిటీ అనమాట. ఇన్ కేస్ మీరు తెలుగులో కనుక డైరెక్ట్ చేసే మూవీ వస్తే అవకాశం మీకు భగవంతుడి ఇవ్వాలని కోరుకుంటున్నాను, బట్ వస్తే కనుక ఈ జోనర్లో ఖచ్చితంగా ఈ జోనర్లో చేయాలని ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న జోనర్ ఏంటి? అంటేనండి చాలా ఉన్నాయి అన్నీ. యాక్చువల్గా నాకైతే నెక్స్ట్ చేయబోయేదేమో ఒక డాన్స్ బేస్డ్ అనమాట. సో డాన్స్ బేస్డ్ అనేది ఇప్పుడు అప్పావిన్ చేసే చూసిన వాళ్ళు, ఓ ఇతనికేమో ఇట్లాంటి ఒక ఆఫ్ బీట్ మూవీ, ఒక ఆర్ట్ ఫిల్మ్ చేయడమే ఇంట్రెస్ట్. మనం మాట్లాడే విషయాలు కూడా అలా ఉంటాయి, మనకి నచ్చిన ఫిల్మ్స్ కూడా అలా ఉంటాయి కాబట్టి. బట్ యాక్చువల్గానేమో సినిమా అనేది అన్నీ కలిసిన ఒక ఒక మీడియం కదా. సో వీ ఆల్సో హ్యావ్ టు ఎంటర్టైన్. సో బేసికల్గా ఈ పాండమిక్లోని మీరు చూసారంటే నేనే ఎలాంటి సినిమాలు చూశాను అన్నది చూసుకుంటూ ఉంటే, కొంచెం లైటర్ ఫిల్మ్స్, ఒక చిన్న రామ్ కామ్, ఎందుకంటే చుట్టూ జరుగుతున్నదంతా చాలా భయంకరంగా భీభత్సంగా ఉన్నందువల్ల ఒక లిటిల్ బిట్ ఆఫ్ ఎస్కేపిజం మనం సినిమా ద్వారా ఇస్తామన్నమాట. సో అట్లాంటి ఒక ఫిల్మ్ చేయాలని, అలా చేసినా కూడా దాంట్లో ఉండే విషయం డెఫినెట్గా ఒక హ్యుమానిటీ సంబంధించిన విషయమే ఉంటుంది, లేకుండా చేయడం కుదరదు అనుకుంటాను నేను. అలా చేద్దామని అది యాక్చువల్గా తెలుగు తమిళ్ బైలింగ్యువల్గా ప్లాన్ చేస్తున్నాను అనమాట. రైట్.
నేను ఐ థింక్ నేను ఒక తమిళ్ది ఇది చూసానండి మూవీ మీద, ఒక ప్రాపర్ కచ్చాపోస కట్టుకున్న బ్రాహ్మణ్ ఫ్యామిలీ, హస్బెండ్ మీ పక్కనే కూర్చుని ఉంటారు, మీరు యాక్చువల్లీ ఫిజికల్గా అక్కడ ఉండరు, మీ ఇది నవరసేనా కదా కదా నవరసేనా, అసలు ఎంత బాగున్నారో చక్కగా బొట్టది పెట్టుకుని. నేను లాస్ట్ వరకు అనుకున్నాను మీరు పక్కనే ఉన్నారని నిజంగా, తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే నో, ఫిజికల్గా మీరు అక్కడ లేరు, బట్ ఎవ్రీ మినిట్ ఆయన పక్కన మీరు ఉండి ఆయన నడిపిస్తూ ఉంటారు ఫిజికలీ మెంటలీ. నిజంగా అది కదా నిజంగా ఆ వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య ఉండే ఆ బంధం ఎంత చక్కగా, అది ఒక షార్ట్ స్టోరీ అండి కదా, చాలా బాగుంది అది. తీ జానిక్ రమన్ రాసిన షార్ట్ స్టోరీ అనమాట. ఓకే లవ్లీ. ఇట్స్ అబౌట్ జెలస్. అవును, జుగుప్స గురించి. అవును, లాస్ట్లో నేను అసలు డైజెస్ట్ చేసుకోలేకపోయినా, పాయసాన్ని తోసేసి వెళ్ళిపోతారు, మీరు చూసారా అది, అక్కడికే కట్ చేస్తారు ఎందుకు అని ఫీల్ అయ్యాను. యాక్చువల్లీ దానికి ఇంకా ఎక్స్టెన్షన్ ఉందేమో అనుకున్నాను. 30 మినిట్స్ ఒక్కొక్కరికి, 40 మినిట్స్ అనుకుంటాను. ఓకే, ఎలా ఎలా అండి దానికి ఎలా ఎలా దొరికింది మీకు అంత మంచి ఆపర్చునిటీ అంటే? నవరస్ వసంత్ డైరెక్షన్ అండి. వసంత్ డైరెక్షన్లో ఇంతకుముందు చేశాను. యాక్చువల్గా నేమో సి సినిమాలోనేమో ఎప్పుడూ ఎవరికి పేరుగా చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్గా, ఈవెన్ నా ఏజ్లో ఉండే యాక్టర్స్ కూడా యాక్ట్రెసెస్ కూడా చాలా కాన్షియస్గా చేసుకుంటారు. ఢిల్లీ గణేష్కి పేరు కదా. అవును, ఐ సెడ్ ఇట్స్ ఓకే, సబ్జెక్ట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ మనకి అని. సో దట్స్ వాట్ ఐఎమ్ క్వైట్ ఓపెన్ అండి. నాకేమో సబ్జెక్ట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్, ఆ తర్వాత ఏమో డైరెక్టర్ ఎట్లాగా ఆ సబ్జెక్ట్ ఎట్లా వస్తుంది అనేది చూస్తాను అనమాట. దట్స్ దట్స్ ఫెంటాస్టిక్ బ్యూటి రియలీ. తర్వాత ఇప్పుడు తమిళ్లో కొన్ని అవార్డ్ ఫంక్షన్స్కి వాటికి మీరు సరదాగా హోస్ట్ చేయడం అది చేస్తూ ఉండేవారా? అందులో కొన్ని వీడియోస్ ఉన్నాయి మేబి. అది చాలా లాంగ్ బ్యాక్. లాంగ్ బ్యాక్ ఐ డిడ్ వన్ ఇది టాక్ షో ఒకటి చేశాను తమిళ్లోను, కేల్విగల్ 1000 అని, క్వశ్చన్స్ ఆర్ 1000 క్వశ్చన్స్ యూ కెన్ సే. అది ఏంటంటే ఎవ్రీడే ఇష్యూ తీసుకుని మాట్లాడతాం అనమాట. ఇప్పుడు పాలల్లో కల్తీ ఉందా, లేకపోతే కల్తీ దేనిలో అంత ఉంది, బంగారం ఏమో 22 క్యారెట్ అని అమ్ముతూ ఉంటారు, అది నిజంగానే 22 క్యారెటా? అట్లాగా స్టార్ట్ చేసి మనం తాగే మంచినీళ్ళు నిజంగానే మంచినీళ్ళ, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏమిటి. సో అది ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ తీసి దానికి సంబంధించిన వాళ్ళని అందరినీ పిలిచి ఎక్స్పర్ట్స్ని పిలిచి మాట్లాడుతాం అనమాట. ఇట్ వాజ్ అ లైవ్ షో. యా ఇట్ వాజ్ అ లైవ్ షో ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ముదల్వన్ అని నాయకుడా, తెలుగులో వచ్చిందా లేదా తెలియదు నాకు, రఘువరన్ గారు అది కదా, అందులోని అర్జున్ వాజ్ ది హీరో. అరగోన్ గారు చేశారు కదా. అవునవును, మనీషా ఒకే ఒక్కడు. ఒకే ఒక్కడు ఆ పిక్చర్లోనమాట. సో అక్కడి నుంచి సో లైవ్ చేయాలి అని విజయ్ టీవీ చేశారు అప్పుడు. ఇట్ వాస్ క్వైట్ ఇంట్రెస్టింగ్. కొంతమంది సామ్యాలని బాబాల్ని కూర్చోబెట్టి చాలా ఇబ్బందికరమైన క్వశ్చన్స్ అడిగి, ఆ తర్వాత ఏమో వాళ్ళు అయిపోయిన తర్వాత ఎయిర్ చేయకూడదు అని మాకేమో అల్టిమేటం ఇచ్చేస్తే అయిపోయిందండి వెళ్ళిపోయి, చాలా తమాషాలు జరిగాయి. ఓకే, సో రైట్ నౌ టీవీ షోస్ ఏం చేయలేదు? టీవీ షో ఏం చేయలేదు, టేక్స్ అప్ లాట్ ఆఫ్ టైం కదా. ఇప్పుడు మనం కరెక్ట్గా ఎవ్రీ వీక్ అంటే ఎవ్రీ వీక్ వీ హ్యావ్ టు బీ దేర్. సో దట్స్ రియలీ అండి. ప్రజెంట్ తెలుగులో ఏమేం చేస్తున్నారు అంటే ఏం చెప్తారు? తెలుగులో సంథింగ్ రియలీ ఎక్సైటింగ్ ఇస్ హ్యాపెనింగ్. ఇదేమో ఎప్పుడు చెప్తున్నా ఉంటాను అనుకున్నా, బికాస్ డైరెక్టర్స్ గివింగ్ మీ సచ్ బ్యూటిఫుల్ అండ్ లవ్లీ ఎక్సైటింగ్ క్యారెక్టర్స్. అంటే సుందరానికి రైటర్ పద్మభూషణ్ అండ్ సెబాస్టియన్ విచ్ ఐ ఫినిష్డ్ రైట్ నౌ. ఇంకొక 2 పిక్చర్స్ ఇంకా పేరు పెట్టలేదు. ఓకే, అంటే సుందరానికి ఇప్పుడు రిలీజ్ అయిపోతుంది కదా, ఇంకొక 2-3 మంత్స్లో రిలీజ్ అవుతుంది అనుకుంటాను. సెబాస్టియన్ ఐ థింక్ ఈ మంత్ రిలీజ్ చేస్తున్నారు, ఎండ్ ఆఫ్ ఫెబ్ రిలీజ్ చేస్తున్నారు.
అంటే సుందరానికి దాంట్లో నరేష్ గారు మీరు పేరు. అవును యాక్చువల్లీ ఆ ఫంక్షన్కి ఎంటర్ అయ్యేటప్పుడు నేను రివీల్ చేసుకుని చేయకూడదేమో, మీరు సార్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ మామూలుగా లేదు అందులో, అంతకు మీద చెప్పకండి కదా. నిజంగా అది ఆ సీన్ అయిన తర్వాత రిపీటెడ్గా గుర్తొచ్చి ఎంత నవ్వుకున్నాను, అబ్బా ఏం ఇచ్చారు ఎక్స్ప్రెషన్ ఇద్దరికి, ఇద్దరు ఇది కదా సీనియారిటీ అంటే అసలు అనిపించింది నిజంగా. లేదు మనకి అట్లాంటి ఆపర్చునిటీస్ ఇస్తున్నారు కదా డైరెక్టర్స్, అట్లాంటి సిచ్యువేషన్స్ మీరు ఇట్లా ఉండాలి అందులో మనల్ని పడేస్తే. ఎస్పెషలీ వివేక్ ఇస్ లైక్ యునో రియలీ గుడ్, ఇట్ వాజ్ సో గుడ్ వర్కింగ్ విత్ హిమ్ బికాస్ చాలా క్లారిటీ ఉంది, ఏం కావాలి అన్నది తనకు తెలుసు అనమాట, తీసుకోవడం తెలుసు బాగాను. ఇట్స్ గోయింగ్ టు బి వన్ మూవీ వేర్ ఏంటి నేను అన్నట్టు అబ్బా కొంచెంసేపు హాయిగా నవ్వుకుందాం అనుకుంటే అంటే సుందరాన్ని తీసి చూసుకోవచ్చు. రియలీ మీరు చెప్పినట్టు తెలుగులో మీకు చాలా మంచి ఆపర్చునిటీస్ ఇప్పుడు రైట్ నా వస్తున్నాయి, ఇంకా ఎన్నో సూపర్ ఆపర్చునిటీస్ రావాలి. మీ బ్యూటీ ఇలాగే ఉండాలి, ఎప్పుడు ఇదే ఆరోగ్యంతో చక్కగా ఆయన ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలి. ఐ డ్రీమ్ నుంచి మేము అంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఎక్కువసేపు కూర్చోబెట్టి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, మై ప్లెజర్. థ్యాంక్ యూ. హాయ్, నేను మీ రోహిణి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Hi, this is Isha Chawla. This is Manara Chopra. Hi, this is Karthikeya. Nenu director Tejani. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.